ప్లేస్మెంట్ ఉందనుకుంటా, మిగతా సెగ్మెంట్లో ప్లేస్మెంట్లు లేవు, అక్కడ ఏమన్నా ఒకటి రెండు చోట్ల మారుస్తారేమో. కాబట్టి వీళ్ళు అందరూ వెళ్తారా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయలకి అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీలో గల్లాజీదేవి వెళ్ళిపోతున్నాడు కాబట్టి గుంటూరు నుంచి ఇవ్వచ్చు అతనికి. అదే సందర్భంలో వీళ్ళకి ఇతనికి కర్నూలుకి అయితే అవకాశం ఉండకపోవచ్చు, లేదా కర్నూలుకి అతనికి ఇస్తారేమో, ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కింద సరిపోటు చేసి ఓడిపోయాడు కాబట్టి అతను అతనే చేస్తానని పట్టుబడుతున్నాడు. ఇది అతను ఎమ్మెల్యేగా చేయమనేది అంటున్నారు అన్నటువంటిది. ఇప్పుడు లేదు, ఇతనికి ఇస్తారా? సంజీవ్ ఎవరు ఉన్నారు కదా, అట్లాంటి లెక్కలు ఒకటి చూడాల్సి ఉంటుంది నెక్స్ట్. అంటే అంత భారీ థ్రెట్ అయితే ఏం కనిపించట్లేదు. థ్రెట్ అంటే ఇప్పుడు ఒకటి, పార్టీలో ఇంతమంది మారినప్పుడు అది పెద్ద థ్రెట్టే, ఇది ఇంతమంది తిరుగుబాటు అన్నప్పుడు. కాకపోతే అది ఎంత ప్రభావం చూపెడుతుంది అనేటువంటిది ఇక్కడ లెక్క. తను తెగించి తీసుకుంటున్నాడు నిర్ణయం, అది థ్రెట్ కాకుండా ఎట్టుంటది? ఇంతమంది అది కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు వెళ్తున్నారు అన్నప్పుడు. అంటే ఇప్పటి వరకు ఒక రకంగా ఒక సైలెన్సే మెయింటైన్ అవుతుంది, రాజీనామాలు చేస్తున్నారు కానీ అంత భారీ విమర్శలు రోడ్డు ఎక్కడాలు అయితే లేవు. సర్దుబాటు జరుగుతుంది ఏమన్నా తెర వెనక? అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అవతల ప్రత్యామ్నాయం. ఇప్పుడు అక్కడ ఒక పక్కన తెలుగుదేశం జనసేన, మళ్ళీ బీజేపీనా కమ్యూనిస్ట్ల, ఒక పక్కన అన్ని కూటములతో వాళ్ళకే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి సీట్ ఏంటి, ఇంకోటి వీళ్ళ ఏరియాలో ఆ పార్టీ ప్రభావం ఎంత, అది కదా లెక్క. వీళ్ళ ఏరియాలో పబ్లిక్లో ఆ పార్టీ గెలుస్తానుకుంటే ఈ పడికి పరిగెత్తుకుంటే ఎగబడి వచ్చేసేవాడు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అయితే వస్తాడు, ఎందుకంటే అక్కడ కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. గోదావరి జిల్లాలో కూడా వస్తే రావచ్చు, కానీ గోదావరి జిల్లాలో ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అక్కడ పోటీ ఉంది, వీళ్ళని తీసుకెళ్లి పెట్టుకునే ఖాళీ లేదు అక్కడ. మిగతా చోట్ల ఖాళీ ఉంది వీళ్ళకి తెలుగుదేశంలో, కానీ ఆ పార్టీ గెలుస్తుందని నమ్మకం అవతల వాడికి లేదు, వైసీపీ వాళ్ళకి. అలాంటి చోట్ల తేడా నడుస్తుంది. సాహసం కూడా చేయరు నమ్మకం లేనప్పుడు.